యంగ్ రెబెల్ స్టార్ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. మరి ఆ సాలార్ సినిమా చూసి సినిమా మధ్యలోనే లేచి వెళ్ళిపోయిందట రష్మి. ఇప్పుడు ఈ విషయం అందరినీ బాధ పెడుతుందనే చెప్పాలి. రష్మి గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఏ లాంటి బడా హీరో సినిమా రిలీజ్ అయినా సరే ఖచ్చితంగా రష్మి ఉంటుంది. సినిమాలు చూడడంలో రష్మికి చాలా ఇష్టం. అయితే బుల్లి తెర పైన యాంకరింగ్ చేస్తున్న రష్మి ఇప్పుడు ఒక సెలబ్రిటీగా మారిపోయింది. మొన్న ఈ మధ్య నుంచి సినిమాలలో కూడా నటిస్తుంది రష్మి. అయితే ఈ సినిమాలలో నటిస్తున్న రష్మి ఇప్పుడు సినిమాలకు వెళ్ళడం ఆనందకరమైన విషయమే. అయితే మరి ప్రభాస్ రెబల్ స్టార్ ఈరోజు రిలీజ్ అయిన సాలార్ మూవీ మధ్యలోనే చూసి మరి మధ్యలోనే లేచిపోవడం బాధాకరమైందని చెప్పాలి. మరి రెబల్ స్టార్ ప్రభాస్ గారిని చూసి ఆ హీరో ఎంట్రీ ఇవ్వగానే రత్సరంబోల చేసిస్తాడ థియేటర్లో రష్మి. రష్మి వచ్చి రాని తెలుగు మాటలను ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తుంది. ఏ హీరో వచ్చాడు అంటూ కూడా ఎంతో అల్లరి అల్లరి చేసిందట. మరి మధ్యలోనే రష్మి సినిమా చూస్తున్న మధ్యలోనే మరి ఒక అర్జెంట్ ఫోన్ కాల్ రావడంతో వెంటనే హుటాహుటిన థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోయినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా బాధపడిపోతున్నారు. మా హీరో సినిమా మధ్యలో లేచి వెళ్ళిపోవడం ఏంటా అంటూ కూడా చాలా కామెంట్లు పెడుతూ ఉన్నారు. రష్మి గారు మీరు వెళ్ళిపోవడం మాకు ఇష్టం లేదు, ఎందుకు ఇలా చేశారు, మా హీరో సినిమా అంటే మాత్రం చివరి నుంచి చివరి వరకు చూడాల్సిందే అంటూ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం కామెంట్లు పెడుతున్నారు రష్మి.